నాడు తెలంగాణకి అడుగడుగున అడ్డం పడి తెలంగాణ వ్యతిరేకి ఇలా లగడపాటి మాట్లాడుతూ ఉన్నాడు. పార్లమెంటు భారతదేశంలో అత్యుత్తమైనటువంటి ప్రదేశం పార్లమెంట్. అలాంటి పార్లమెంట్లో ఆడపిల్లలు వాడే పెప్పర్ స్ప్రే వాడాడు. పార్లమెంట్లోకి ఏం తీసుకెళ్లాలో తీసుకెళ్ళకూడదో కూడా తెలియని ఈ లగడపాటి ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టింది. గౌరవాన్ని పోగొట్టి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద హోల్డింగ్లు పెట్టింది ఆంధ్రప్రదేశ్ భగత్ సింగ్. అంటే భగత్ సింగ్కి ఆడపిల్లలు వాడే పెప్పర్ స్ప్రే వాడిన దద్దమ్మకి తేడా తెలవని వ్యక్తి లగడపాటి రాజగోపాల్. ఇలా లగడపాటి రాజగోపాల్ తెలంగాణలో జరిగిన 119 ఎన్నికల మీద, స్థానాల శాసనసభ స్థానాల్లో జరిగినటువంటి ఎన్నికల మీద మాట్లాడాడు. ఇది పెద్ద జోక్గా అనిపిస్తాను, నేను జోక్గానే ఫీల్ అవుతా ఉన్నాను. అబద్ధమైతే పరిస్థితి, నేను లగడపాటిని సూటిగా అడుగుతా ఉన్నా, నిజంగా నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అది అబద్ధమైతే మరొక్కసారి తెలంగాణలో కాలు పెట్టవా అని నేను సూటిగా అడుగుతా ఉన్నాను.